మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. భవనాల కూల్చివేతలను ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలైంది. ఆదివారం ఎలా కూల్చివేతలు చేస్తారంటూ అబీన్పూర్ తహసీల్దార్పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. ఇలాంటి పనులకు పాల్పడితే ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని తహసీల్దార్ను హెచ్చరించారు. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్కు కూడా కోర్టు ప్రశ్నించగా, అమీన్పూర్ తహసీల్దార్ 21వ తేదీన డిమాలిష్ కోసం మిషనరీ కావాలంటూ లేఖ రాస్తారని కోర్టుకు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం కూడా ఎలా కూల్చివేస్తారంటూ, అయితే ఈ నిబంధన తెలిసినప్పటికీ హైడ్రా ఎందుకు ఆదివారం కూడా కూల్చివేతలు చేపట్టింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమీన్పూర్లో హాస్పిటల్ని కూల్చివేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన 27న విచారణ చేసిన కోర్టు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ని ఆ కోర్టుకు హాజరు కావాలి, తమ వివరణ చెప్పాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఆదేశాల మేరకు అమీన్పూర్ తహసీల్దార్ నేరుగా హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా ఆన్లైన్లో ఆయన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయనపై తహసీల్దార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఎలా కూల్చివేతలకు పాల్పడతారు? ఆదివారం సెలవు దినం రోజు ఆ బాధితులకి టైం ఇవ్వకుండా ఎంత హడావుడిగా కూర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు కూలగొడుతున్నారు? ఆదివారం రోజు టైం ఇవ్వాలి. ఆ నోటీసులు ఇచ్చిన వెంటనే మరుసటి రోజు ఎలా వచ్చి కూలగొడతారు అని చెప్పేసి తహసీల్దార్ని ప్రశ్నించారు. తహసీల్దార్కి ఆ సూటు ప్రశ్నలు న్యాయమూర్తి వేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎలా ఇచ్చారు? పవర్ ట్యాక్స్ పవర్ బిల్ ఎలా కట్టించుకుంటున్నారు? ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా కట్టించుకుంటున్నారు? వాటర్ బిల్ ఎలా కట్టించుకుంటున్నారు? వీటన్నిటిని కట్టించుకున్న తర్వాత ఆ హాస్పిటల్ భవనాన్ని ఎలా కూల్చివేస్తారు? ప్రభుత్వ భూమి అని తెలిస్తే ముందు నిర్మాణం జరిగేటప్పుడు ఏం చేశారు? ఇన్ని రోజుల వరకు సమయం ఎందుకు పట్టింది? వీటన్నిటిపైన తహసీల్దార్ని ప్రశ్నల వర్షం కురిపించారు న్యాయమూర్తి. దానికి సమాధానం చెప్తూ ఆ నోటీసులు ఇచ్చాము మేము, వాళ్ళు రెస్పాన్స్ కాలేదు, అందుకే మేము కూల్చివేతకు పాల్పడ్డామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆదివారం రోజు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉన్నప్పటికీ కూల్చివేతలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో గడపకుండా కూల్చివేతల కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారని చెప్పేసి కూడా తహసీల్దార్ని హైకోర్టు న్యాయమూర్తి అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ ఇలానే కూల్చివేతలకు పాల్పడితే మీరు ఇంటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరించారు ఒక పరంగా. దీనికి సంబంధించి ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఇంకా వర్చువల్గా విచారణ కొనసాగుతుంది, ఎలా మీరు కూల్చివేతలకు పాల్పడతారా ఆదివారం అని చెప్తే, అమీన్పూర్ తహసీల్దార్ ఈ నెల 21న మిషనరీ కావాలని చెప్పేసి హైడ్రాకి లెటర్ రాస్తే ఆ మిషనరీని మ్యాన్ పవర్ని మాత్రమే మేము అందించాము, మేము అక్కడ ఎలాంటి కూల్చివేతలు జరపలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆ కూల్చివేతలకి మిషనరీ ఎలా అందిస్తారు మీరు? ఒక తహసీల్దార్ లెటర్ రాస్తే మీ దగ్గర ఉన్న మిషనరీ ఆ తహసీల్దార్కి ఎలా అందిస్తారు? కూల్చివేతలకు ఎలా సహకరిస్తారు అని చెప్పేసి కూడా న్యాయమూర్తి హైడ్రా కమిషనర్ని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆదివారం రోజు సెలవు దినం రోజు ఎందుకు కూల్చివేస్తున్నారు హడావుడిగా నిర్మాణాలని అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం సామాన్యులకి ఎలా ఇది ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకుండా హడావుడిగా రాత్రికి వచ్చేసి సెలవు దినం రోజు ఎలా కూల్చివేతలకు పాల్పడతారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆదివారం రోజే ఇలా మిషనరీ, ఒకవేళ చార్మినార్ తహసీల్దార్ హైకోర్టు ఆదేశిస్తే మిషనరీ మాకు అద్దెకి మీరు పంపిస్తారా అని చెప్పేసి కూడా రంగనాథ్ని న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి తహసీల్దార్ లేఖ మేరకే మేము మిషనరీ పంపించామని చెప్పేసి రంగనాథ్ చెప్తున్నారు. కానీ ఎలాంటి గైడ్లైన్స్ అంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా ఎందుకు పోతున్నారు మీరు అని చెప్పేసి కూడా రంగనాథ్ని తహసీల్దార్ని న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. ఆ కూల్చివేతలు హైదరాబాద్లో అంటే ఇటు కుకట్పల్లి మిగతా ఏరియాల్లో కూల్చివేతలు కూడా సెలవు దినం రోజే ఎందుకు కూల్చివేస్తున్నారు? ముందుగా అనుమతులు ఇచ్చిన వారిపై ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా బాధితులు అయినటువంటి ఆ భవనాలను ఎందుకు కూల్చివేస్తున్నారు అని చెప్పేసి కూడా రంగనాథ్ని ప్రశ్నించారు. కానీ రంగనాథ్ అమీన్పూర్కు సంబంధించి
చెరువుల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పేసి కూడా ఆయన సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. దీనిపైన ఇంకా ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే రంగనాథ్ తహసీల్దార్కి సంబంధించిన వివరణ న్యాయమూర్తి వింటున్నాడు. కానీ ఈ కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సామాన్య ప్రజల్లో భయాందోళనకు గురిచేసే విధంగా ఇలా కూల్చివేతలు ఆదివారం రోజు సెలవు దినం రోజు ఇలా కూల్చివేస్తారు. సమయం ఇవ్వాలి, ఖచ్చితంగా 2 రోజులు కాకుండా 45 రోజుల సమయం ఇవ్వాలి. హైకోర్టు గతంలో డైరెక్షన్ చేసింది, ఆ డైరెక్షన్ ప్రకారం కూల్చివేతలు కూడా జరిగినాయి. కానీ ఇలా హడావుడిగా ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.